వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందమ్మ నువ్వు ప్రూఫ్ చే ఆడామని చెప్పి రెండు రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫింగ్ చేసుకుంటా అన్న ప్రియా చౌదరి గారు మీ పేరు మెన్షన్ చేశారు మీరు మొత్తం బ్రిడీలు కొట్టిస్తున్నారు జనాలు అందరినీ కూడా మీరు అంటున్నారు ప్రియా రా బిడ్డ సంగతి ఏదో చూస్తాడ రా మాట్లాడదాం గారు కొంచెం వెనక వెనక చెప్పండి వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు అఘోరాలు కాదు ఎనకల్ ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా మీద రేపటెంట్ అయింది రేపటెంట్ అయితే నేను సత్యదాన్ని బతికినా నా మేనమామలు నన్ను ఆ రోజు ఇజ్జత్ తాకు చేసుకుంటే మళ్ళీ అది ఎవడో కాదు పోరాడాలి కదా ఈమె గురించి ఎందుకు పోరాడట్లేదు గురుడి నమ్మే కాలం వచ్చి హర 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 మహాదేవ ఇక్కడ మాయ లేదు మంత్రం అసలే నిజం ఉంది లైవ్ లో ఉండగానే శివలింగం తీసాను మరి ఇది అబద్ధం నమ్ముతారా ఇది నిజమని నమ్ముతారా చెప్పండి ఓం నమ శివాయ హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అఘోరి ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటూనే కొత్త కొత్తగా చాలా విషయాలు బయటకు వస్తూ అన్నమాట అయితే దీనికి సంబంధించి ప్రియా చౌదరి గారు పర్టికులర్ గా ఆమె గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఆవిడ ఒక ఛాలెంజ్ విసిరారు ఈ అఘోరి అన్న వ్యక్తి ట్రాన్స్జెండర్ కాదు ఆమె లేడీ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అసలు ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తోంది మరి వీటి వెనక ఏంటి అసలు ఈమె రావడానికి గల పర్పస్ ఏంటి వెళ్ళిపోవడానికి గల పర్పస్ ఏంటి ఇప్పుడు ప్రియా చౌదరి గారు మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం ఏ విధంగా చూడాలి సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే వాళ్ళు మనతో పాటు జోగిని సంధ్య గారు ట్రాన్స్జెండర్ మాధురి మాదిరి గారు ఉన్నారు వాళ్ళిద్దరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా సో సంధ్య గారు ఫస్ట్ మనం గతంలో మనం మాట్లాడుకున్నాం ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పి నేను లైవ్ లో ఒక ఇంటర్వ్యూ అంటే నా ఇంటర్వ్యూలు నేను అడిగితే ఆమె కాదని చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బయటకు చెప్పడం జరిగింది ఆమె ట్రాన్స్ జెండర్ అని చెప్పి మరి ఈ రోజు ఆమె ట్రాన్స్ జెండర్ కూడా కాదు ఆమె లేడీ అని చెప్పి ప్రూఫ్స్ తో నేను బయటకు వస్తానని చెప్పి కూడా ప్రియా చౌదరి గారు చెప్తా ఉన్నారు దీని మీద మీరు ఏమంటారు మీరు సంబంధించి మీరు చూసారు ఆమె దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఎంతమంది ఏదన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ నాన్నే చెప్పేస్తున్నారు మా కొడుకు అని చెప్పేసి అంతకన్నా పెద్ద ప్రూఫ్ మన అందరికి ఉంది ఇలాంటి ప్రూఫ్ మన దగ్గర పెట్టుకొని ఆమె ఒక లేడీ అని చెప్పి ప్రూఫ్ చేస్తానంటే ఎట్లా ఇది ఇంకోటి ఏందంటే మాత్రము ఈ సమాజానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా వాళ్ళకి వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే మాత్రము మనం కొట్లాన్నాం ఆమె ఒక ఇలాంటి ఇలాంటి అమ్మ అని చెప్పి కొట్లాడినాం కానీ లాస్ట్కి వచ్చేసే వాళ్ళకి ఆ టాపిక్స్ అని పక్కకు పెట్టేసి తీసుకోయారు వాళ్ళు ఇంట్లో ఉంచారు ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం పూజలకు అని చెప్పేసి వెళ్ళిపోయింది మళ్ళీ తెలంగాణకు బ్యాక్ ఆఫ్ మళ్ళీ వస్తా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఇట్లనే సమర్థిస్తుంటే ఇంకా దొంగ బాబాలు ఎందుకు పుట్టరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తేరు చూసుకుంటే ఇప్పుడు ఆమె ఇలాంటి వాళ్ళ వల్ల మొన్న నరసింహస్వామి స్వామి అని చెప్పేసి ఒక ఆయన ఆయన్ని మళ్ళీ ఆయన బతున్నాడు ఇప్పుడు ఈమెది ఈమె మంచి బయటకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు రేపటి నాడు మాకు మచ్చ వచ్చింది ఇప్పుడు శివశక్తులకి జోగిని వ్యవస్థకి మేము ఇంత కొట్లాడినందుకు మాకు ఒక ఏం కూడా ఇవ్వకుండా ఇట్లా చేసేసారు ఒక మర్యాద మేము కోరినా కానీ ఈ రోజు మర్యాదనే పోయింది కామెంట్లలో చూసుకుంటే అది ఆడదైతే ఏంది నీకు మొగదైతే ఏంది నువ్వు నోరు మూసుకోను కామెంట్ రాత్రి అన్న పిల్లలు ఇంకోటి ఆమె గురించి మాట్లాడడానికి మీరు ఇవాళ బయటకు వచ్చిన మీరు ఫేమ్ అవ్వడానికి ఆమెను అడ్డు పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నారు మీకు అసలు ఏం నిజ నిజాలు తెలుసు ఆమె ఏమంటారు అఘోరియే ఆమె మేము అది నమ్ముతున్నాము మీరు అట్లా ఆమె పైన మాట్లాడకండి అని చెప్పి కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని అఘోరి గురించి ఆమె వాళ్ళకేం తెలుసు అంట ఒక అఘోర ఎట్లుంటాడో వాళ్ళకి తెలుసు అంటనా ఒక అఘోరా కానీ ఒక నాగసాధువులు కానీ నేను ఇంటర్వ్యూలలో మేము వాళ్ళతో కూర్చొని కూడా వీడియోలలో మేము చూసి మేము చేసాం కానీ ఇప్పుడు ఆ అఘోరులు నాగసాధులు ఆమె కాదు అని చెప్తున్నా కానీ ఇప్పుడు కావాలని చెప్పి మధ్య మధ్యలో సృష్టించబడిన వీళ్ళందరూ ఇలాంటి మాటలు పెట్టుకొని ఈ రోజు ఆమెని చూస్తుంటే ఇంకేం చేయాలి ఇవాళ మాట్లాడితే చూస్తే మాత్రం ఒక అఘోరం ఉన్న ఇంటర్వ్యూ జరిగింది ఆయన ముఖం పట్టుకొని చెప్పేసి ఒక అఘోరాకి ఇచ్చే మర్యాద గాని ఒక అఘోరీ తీసుకునే మర్యాద కాని అసలు ఆమె దాంట్లో లేవు ఒక అగోరా నాగసాధు ఎప్పుడైనా గానీ ఒకరు కాళ్ళు పట్టుకోరు ఎవరి కాళ్ళు గురు కాలు తప్పించి అవును మనం ఆ వీడియోలు కూడా చూసాం వేరే వాళ్ళు కాలు పట్టుకొని అంటే ఆమె భిక్షాటం చేస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది కదా దాని గురించి కూడా అలాంటి వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఒక అఘోరాలకు మచ్చన వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి డూప్లికేట్ వాళ్ళ వల్ల నాగసాధు అగోరా అంటున్నది కదా అఘోరాలు కూడా ఎప్పుడు పుర్రలు క్యారీ చేయరు నాగసాధువులు కూడా పుర్రలు ఎప్పుడు క్యారీ చేయరు అర్థమైందా అసలు నాగసాధువు అనేటోళ్ళే పుర్రలు వేసుకోరు అసలు అలాంటి మాటలు మనకు అఘోర చెప్పడం జరిగింది మొన్న కానీ ఈమె పుర్రమాలలు వేసుకోవడము అవన్నీ వేసుకోవడం చాలా మటుగా ఆమె ఫోటోలు చూస్తుంటే చెస్ట్ సిజేరింగ్ కానప్పుడు ఫోటోలు ఎక్కువ రుద్రాక్షలు వేసుకున్న ఫోటోలు చాలా మటుకి నేను మీడియా వాళ్ళకు కూడా ఇచ్చేయడం జరిగింది అవి బయట కూడా ప్రూఫ్ చేయడం జరిగింది వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్తున్నా కొడుకు వాళ్ళ తమ్ముడే చెప్తున్నా మా అన్న అని చెప్పేసి అంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి ఆల్ ఆఫ్ రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు వీడియోలు ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాక ఇప్పుడు ఏమనగలుగుతాం మనం వాళ్ళ సొంటోళ్ళ వల్ల ఇవాళ ఇజ్జతే పోయింది ఇప్పుడు ఆ ఆడపిల్ల కాదు మేము ఒక ట్రాంజనర్ కొట్లాడినా కానీ ఇప్పుడు ఆడపిల్ల అని ఆమె విమర్శలు పుడుతున్నాయి మా మీద మేము గలీజ్గా చేసిన అని పైసలు నేను మీడియా వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంది ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చారు దేనికి ఇచ్చారు తెలుసా ఆటో చార్జీలకు వాళ్ళు మాత్రమే బుక్ చేసుకుని వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు మాత్రం వాళ్ళు బుక్ చేసుకుని అవి మళ్ళీ ఇవ్వాలా నాకు పైసలు ఇచ్చారు నా చేతికి ఎవరు పైసలు ఇచ్చారమ్మా నేను ఒక జోగిని వ్యవస్థ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి నేను కొట్లాడుతున్నా ఈ రోజు ఇంత చేస్తున్నారు కదా మళ్ళీ ఆమెను ఏడు దాపెట్టారు ఇప్పుడు ఎక్కడ పంపించారు పూజల కానీ మళ్ళీ డూప్లికేట్ వాళ్ళని బయట పంపించారు చనిపోతున్నా వాళ్ళు ఎవరన్నా కానీ డైరెక్ట్ అమ్మ మరి ఆమె ముత్యాలమ్ తల్లి గుడికి పెట్రోల్ తీసుకొని వచ్చారు కదా కార్ లోని మరి ఆమె వస్తున్నట్టు మీకు తెలిసిందా ఇలా వచ్చింది మళ్ళీ కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రత్యేకంగా పెట్రోల్ తీసుకొని ఆ ఘోర కార్ లో పెట్టుకుని తిరుగుతున్న ఆ ఘోరి అని రివీల్ చేసింది కదా దాన్ని బట్టి మేము చూసాము మరి అసలు చేసేవాళ్ళు అట్లా అంటే నిజంగా అంటే మనం ఏంటంటే ఆత్మర్పణ చేసుకుంటాను చేసుకుంటాను అంటే ఆమె చేసుకునేటట్టు మీరు చేస్తున్నారు అని చెప్పి మీడియా పైన కూడా ఫైర్ అయినారు ఇంకొకటి ఆమె నిజంగా చేసుకునేదే అయితే అట్లా పట్టుకొని ఎక్కడో చేయొచ్చు కదా ఇక్కడ మళ్ళీ ఎందుకు తెలంగాణ ఇక్కడికి రావడం ఎందుకు ముచ్చలం గుడి దగ్గరికి రావడం ఎందుకు మళ్ళీ జనాలందరూ ఆమె దగ్గరికి గుంపు కొడతారు పోలీసులు వచ్చారు రక్షణ కల్పించారు చాలా పెద్ద న్యూసెన్స్ అయ్యింది ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఆమె ఎందుకు వచ్చింది ఏం చేయాలనుకుంది ఎందుకు వెళ్ళిపోయింది అనేది మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా జనాలకు తెలిసిందే క్లారిటీ చిన్న చిన్న పిల్లలను చూస్తున్నామమ్మా మనము చెడ్డీలు వేసుకున్నప్పుడు జర పెద్దగా అయినా సోక్ టాప్ అలవాటు అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి ఉందమ్మా రెడీ కావాలని మంచి గుణాలు ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఒక రెడీ అవటోళ్ళ ఇజ్జత్ కూడా పోతుంది ఇలా ఫేంగా మంచి ఫేమస్ కానీ అలా అట్లా చేసింది రేపు నాడు అదే అమ్మ నాన్న పిండిల మీద కూర్చొని ఎవరైనా పూజ చేస్తారమ్మా తల్లి తండ్రి కన్నా గురువు ఇంకో ఏది లేదు ఇప్పుడు ఆమె అమ్మ నాన్న శివాల మీద కూర్చొని పూజ ఒక బయట చెప్పడం వల్ల ఈ రోజు రేపట్లో జనరేషన్ ఎట్లుందమ్మా ఒక్కటంటే పామంటే పడిగంటారు అంటే వాళ్ళ అమ్మ నాన్నని చంపుకొని పూజ చేస్తే వీళ్ళు కూడా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవచ్చు కదా అనేది ఒక మాట రివీల్ అయిపోయింది కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగు నన్ను ఒక ముఖం పట్టుకొని అడిగిండు నా పిల్లగాడు ఒక ఆయన అమ్మ అమ్మ నాన్న శివాల మీద కూర్చొని పూజ చేస్తే నిజంగానే వస్తామ్మా అని అంటే నువ్వు నోరు మూసుకోరు అంటే రెండు దెబ్బలు కొట్టి నోరు ఇప్పుడు సమాజంలో అదే భూతమల్ రేపనాడు ఏమైద్ది ఒక ఇజ్జత్ తీసుకుంటున్నాం మనం ఒక లేడీస్ది ఒక పర్సనల్ మాటలు కూడా ఆమె బయట చెప్పింది ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడైనా కానీ మంత్లే ఇద్దామ్మా పీరియడ్స్ అనేది కాదు కానీ అలాంటి వాళ్ళ వల్ల కూడా ఇజ్జత్ తీసేసింది ఇప్పుడు ఒకసారి అఘోరనే అనుకుందామమ్మా అమ్మ అఘోర ఎప్పుడైనా కానీ అబద్ధాలు ఆడా ఆడరు మళ్ళీ ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఇప్పుడు అఘోరాన్ని మేము ఎట్లా నమ్మాలి కానీ అమ్మ ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియా చౌదరి గారు మీ పేరు మెన్షన్ చేశారు ఇంకొకటి మీరు మొత్తం బ్రిడీలు కొట్టిస్తున్నారు జనాలందరినీ కూడా ఇలా ఊగిపోతున్నారా అని చెప్పడం జరిగింది కదా ఇప్పుడు ఆమె నేను లేడీ అనేది నేను ప్రూవ్ చేస్తాను నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి ఆమె ఇంత గట్టిగా చెప్పడానికి గల రీజన్స్ అంటే మీకు విని తర్వాత ఆమె శబదం చేస్తోంది కదా నేను నిరూపిస్తాను నేను అఘోరి సైడ్ ఉన్నాను నాకు ఇక్కడ అర్థం ఉంది ఏంటంటే ఇన్ని ఇంటర్వ్యూస్ లో ఆమె ఇన్ని అబద్ధాలు మాట్లాడారు కదా అఘోరి మరి వాటి గురించి డిఫెండ్ చేయలేదు వాటి గురించి మాట్లాడలేదు అంటే ఏం చెప్తారు మీరు అమ్మా ప్రియా చౌదరి గారు నమస్కారం అండి మీరు ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు నాకు ఎవరో వాట్సాప్లో మీరు నా గురించి ఎత్తడం వీడియో నాకు పంపించారు నేను ఆ వీడియో చూశాను సో ఆ వీడియోలో మీరు ఏమన్నారంటే ఫస్ట్ నువ్వు ఇలా మాట్లాడడం ఆపేసాయి అని ఒక ప్రశ్న ఆమె రెండోది వచ్చి ఊ ఊగిపోతుందంటే నేను ఇక్కడ బురుడు ఎవరిని గుండు కొట్టించడానికి రాలేదమ్మా నేను ఇలా మోసాలు జరుగుతున్నాయి ఇలా నమ్మకండి ఈ ఈ నమ్మకం ఈ వేషాలు ఇంకో వేషధారణ వస్తుంది నమ్మకండి అని నేను చెప్పాను అంతేగాని ఆమె ఎక్కడి నుంచి నేను చెడగా చెప్పలే ఆమె చేసిన అబద్ధాలు ఆమె చెప్పిన మాటలు బట్టి నేను స్పందించాను మళ్ళీ ఈమె ముత్తాలమ్మ గుడి దగ్గర పోయి ఎంత ధ్వంసం చేసినోడు ఆ దగ్గరపై మీరు నిలదీసి అడగండి వాన్ని లాక్ కరండి అది చేయమను అంతే కానీ ఏదో బయట పెడతాను అవి చేస్తాను ఇవి చేస్తాను సో ఇంకో విషయం ఏం చెప్పిందంటే మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో ఏమంటున్నారంటే ఆమె ట్రాన్స్జెండర్ కాదు ఒక మహిళ నేను మహిళని ప్రూఫ్ చేస్తాను మీరు ఎలా ట్రాన్స్జెండర్ అని ప్రూఫ్ బయట పెడుతున్నారు నేను కూడా అలాగే ఆమె మహిళను బయట పెడతాను మీ ఛాతరీ చేసుకున్న నా దగ్గర సాక్ష ఆధారాలు ఉన్నాయి అని ఆమె మాకు ఛాలెంజ్గా విసిరి చెప్పడం జరిగింది సో అమ్మ ప్రి ప్రియా చౌదరి గారు నిజంగా ఆమె మహిళ అయితే నేను బరాబరు గుండు కొట్టించుకుని ఆమె కింద నేను సేవలు చేసుకుంటూ ఉంటానమ్మా ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ ఇంకా ఎవ్వరు కూడా మాట్లాడరు ఒకవేళ ఎందుకంటే ఒక బిడ్డకి తెలుసమ్మా నా కూతురు ఎవరు నా కొడుకు ఎవరు కనుక్కోలేదా ఒక పూజారికి తెలియదా ఎవరు అసలైన పూజారి ఎవరు నకిలీ పూజాహ వీరు మరి అసలైన పూజారి అని ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలు కూడా గుర్తుపెట్టలేరా ఎవరు నకిలీ వాళ్ళు ఎక్కడ ఏ సర్జరీ చేయించుకున్నారు ఏం కాదు తను మాకు తెలియదు ఈ చెప్పినట్టు కొన్ని నిజాలు ఉన్నాయి నిజంగా ఆమె సర్జరీ చేయించుకున్నప్పుడు కొన్ని కాట్లు అవన్నీ పడ్డాయి మేము కూడా చూసాము దాన్ని బట్టి మేము ఆమె ట్రాన్స్జర్ చెప్పడం జరిగింది మళ్ళీ ఈవిడేమో మళ్ళీ మహిళ అని ప్రూఫ్ చేస్తా అని అంటుంది మళ్ళీ దీని వెనకాల ఏ రాజకీయ నాయకుట్ర ఉందో ఏ కమ్యూనిటీ కుట్ర ఉందో మాకు తెలియదు కదా మీరు మీరు అంటున్నారు ప్రియజ రా బిడ్డ సంగతి ఏదో చూస్తాడు మాట్లాడదాం మేడం గారు ఇది మీరు మమ్మల్ని కించపరిచేద మారుతున్నారు సో నేను అవన్నీ పట్టించుకోను గాలిపోయే మాట ఎందుకంటే సమాధానం మమ్మల్ని ఎంతోమంది అవమానిస్తూ ఉంటారు చీ మేము అవన్నీ పట్టించుకోము ఒక పిచ్చు కుక్క ఏదో వాగిందిలా వదిలేస్తాం సో మేము మీకు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారంటే మీరు చదువుకున్న వాళ్ళమ్మా నేను నేను ఎక్కడ చదువుకోలే తల్లి నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడుతున్నాను అఘోర గురించి ఆమెను తప్పుగా వాళ్ళు ఆమె ఏమి ఆమె ఏమేమి మాట్లాడింది మాల వేసుకొని అబద్ధ ఎక్కడైనా కానీ ట్రాన్సర్ నెల నెల అవుతారా సో నేనున్నాను నేను అవ్వనండి నిజం చెప్తున్నాను మళ్ళీ అవుతానా అని ఇది చెప్తే చాలా పెద్ద అబద్ధం కదా నిజమా కాదు మళ్ళీ ఈమె రాబిడ్డ చూసుకుందామంటే బరాబర్ వస్తా మేడం మీరు ఎక్కడికి రామన్న వస్తాను ఎక్కడికి డిబేట్ రామానికి కూర్చుంటాను నేను అడిగిన దానికి సమాధానం ఉందా మళ్ళీ మన ఒక డిబేట్ లో ఒక అఘోర వారు అసలు అఘోరానే కాదు వాళ్ళు ఆమె సపోర్ట్ చేసుకొని ఏంటి ఈ దొంగ బురుడు దొంగ బుడిలకే సపోర్ట్ చేస్తారండి అసలు సపోర్ట్ చేయరు నేను అడిగిన దానికి ప్రశ్నకి లైక్ లైన్ కట్ చేశారు సో మరి ఎవ్వరిని మనము కింద పరిచేటట్లు మాట్లాడడం నిజాలు నిజాలు చెప్పడానికి మీరు అదే అదే డిబేట్ లో కూడా ఏంటంటే అరవింద్ అగోరి అఘోరి కూడా ఆమెకే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఆమె మనకి డబ్బు ఇచ్చిందో అలా ఆమె ఒక పది ఆమె ఏమో అని ఒక అసిస్టెంట్ కింద పెట్టుకుంటాను ఇందో ఏమో ఆమె ఇంకా మొత్తం శక్తులు చూపించిందేమో నేను చూపిస్తాను రాండి గురుజ గారు ఏ ఎక్కడ ఏం చేయాలో అక్కడ లైవ్ లో నేను మ్యాజిక్ లేదు చూపిస్తాను మ్యాజిక్ లియర్ చూపిస్తాను మ్యాజిక్ లో ఆ మ్యాజిక్ లో మ్యాజిక్ లో ఇప్పుడు ఇవాళ రే పెద్ద ఫ్యాషన్మా మ్యాజిక్ అనేది ఇలాంటి మ్యాజిక్ లో ఒకప్పుడు దొంగ బాబాలు చేసేవాళ్ళు దొంగ అఘోరాలు చేసేవాళ్ళు ఈ రోజు మీడియా గాని మనుషులు కానీ ప్రతి ఒక్కటి దీని గుట్టు బయట పెట్టింది మీడియా వాళ్ళు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని మళ్ళీ ఇదైతే ట్రెండింగ్ ఉందో మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఈ లింగాలు ఇవన్నీ జనాలకు ఒక కొత్త కంటెంట్ లాగా ఏంది అసలు మన కడిజేడం ఏంటి ఇది అసలు సాధ్యమేనా అని పిలిపించి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటే మోసం జరుగుతుంది ఇక్కడ మాధురి రావాలి మాధురి మాట్లాడాలి అదే అంటే జనాలు కూడా దానికి నమ్ముతున్నారు గుళ్ళు కడుతున్నారు లైఫ్ లో నేను కూడా దయాన్ని బంధించానా బంధించండి బంధించానా బంధించండి మహాదేవ శంభో పక్కన జరగమ్మా కొంచెం ఏ ఎవరు నువ్వు ఎందుకు అబ్బా నువ్వు దయచేసి ఇక్కడ ఉండకూడదు నేను నిన్ను బంధిస్తాను నువ్వు నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బార నువ్వు నీకు మర్యాద ఉంటుంది నా చేతులు నేను బంది పడితే బంధించబడితే గిన నువ్వు ఈ జన్మల కాదు ఏ జన్మలైన కాను నువ్వు ఎక్కడ వినిపించుకోలేవు హర హర మహాదేవ శంభో శంకర ఓం భగభుగే భాగోతరి షాకిని ఢాకిని పిచాచి అందరూ రాండి చూడండి అమ్మా ఏమనుందా ఇప్పుడు లైవ్లో మీ బంధిస్తాను ఎందుకు వచ్చావు ఎవరిని ఏం చేయడానికి వచ్చావు చెప్పు మర్యాదకు చెప్తే నేను వదిలిపెట్టేస్తా లేకపోతే నిన్ను బంధించి చెప్పు ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదు నేను ఎక్కడికైనా పాతి పెట్టేసండి దయ్యాన్ని బంధించాను నిజం దయ్యమేనా నిజంగా దయ్యంగా ఉందండి సో దయ్యం ఉంది నిజంగా ఏంటి అసలు అందరూ దయ్యం ఉందండి ఏంటి సో ఇప్పుడు సంధ్య గారు ఉన్నారు మీరు అందరు ఉన్నారు సో నేను లైవ్ లో ఆఫ్ అయితే ఏం చేయలేదు ఒక బెలూన్ ఉబ్బుతుందంటే మనం ఊదుతేనే ఉబ్బు ఉబ్బాలి సో నేను వాటర్ వాటర్ అంత ఇప్పుడు ఈ సైజ్ లో బెలూన్ ఉబ్బాలంటే నేను మొత్తం వేయాలి మళ్ళీ నేను ఎంత వేసాను ఇంత వేసాను వాటర్ మళ్ళీ అలా ఎలా ఉబ్బుతుంది నిజంగా దయ్యం ఉంది మళ్ళీ దీనికి ఏంటి వెనకల మహిమ ఇది ఏంటి రహస్యం ఏంటి కొంతమంది దొంగ ఘోరాలు వేసుకుంటు దొంగ బాబు ఒక గ్రామంలో మీకు దయ్యం ఉంది మీకు అది ఉంది అని ఏదేదో చేసి లాస్ట్కి ఇలాంటి బెల్లూన్ లో బంధించి వాళ్ళ దగ్గర అరవై వేలు డెబ్బై వేలు గుంజారు అందులో అసలు ఆ ట్రిక్ ఏంటి జస్ట్ ఇది ఒక ఐదు రూపాయలు బెల్లూను అయ్యో చెప్పండి చెప్పండి ఇక్కడ ఎక్కడ మో ఇక్కడ ఎక్కడ ఇది మో ఈ గ్యాప్ లో ఎప్పుడేసారు ఈయన బురిడి అంటేనే అది కదమ్మా బురిడి అంటే మ్యాజిక్ అంటే అదేనే కదా కని కట్టాలంటే ఏదైనా దాపెట్ట చేస్తారు కదా వాళ్ళు డబ్బులు కొంచెం వాళ్ళు చాలా మంది అని అన్ని రంగాల ఉన్నారు దొంగ నా బురిడి బాబల్ అంటారు మళ్ళీ దీన్ని ఏమంటారు ఏమి నానా దయ్యాన్ని బంధించానా లేదా చూపెట్టండి ఒకసారి మోసాలు ఎన్ని ఎన్ని జరగట్లేదు పల్లెటూర్లో కానీ ఎక్కడైనా కానీ అమాయకుల దగ్గర డబ్బులు ఎంత మందిని గుంజట్లేదు ఇలాంటి దొంగల కొడుకులు దొంగ బాబులు దొంగ గొరేసాలు వచ్చి మా దగ్గర మేము ఆడా మేము నెల నెల అవుతానంటే ఎవరి చోళ్ళు పెట్టడానికి ఎవ్వరు చోల పూలు పెట్టుకోరు బారా అబ్బాకి వచ్చి మాట్లాడతారు ఇలాంటి దొంగ ఏసాలు వేసే వాళ్ళు ఇంకా మహిమలు బయట పెట్టి ఇది ఇది మ్యాజిక్ నిరూపించగలను ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను మీరు గమనించారా ఇది నిజమే అనుకుంటారు కదా అవును చెప్పేంత వరకు మళ్ళీ నేను కూడా ఒక వేషం వేసుకోని సంధ్య గారు నేను కూడా ఒక పీట వేసుకుని నా కూడా భక్తులు అక్కడ కూడా భక్తులు వస్తారు కదా మళ్ళీ అదే గుడి కావాలని కూడా అడిగారు మరి మీరు కూడా అడగండి అట్లా గుడి కావాలని గుళ్ళు కట్టించుకుంటామంతరెడ్డి గారు నేను తెలంగాణలో ఉన్నా నేను కూడా మహిమలు చేస్తున్నాను ప్రజలు మహిళ చేస్తాం మళ్ళీ నాకు కూడా గుడి కట్టే కార్యక్రమం చేయండి చిక్కు ఉండాలంటారు జనాలు నన్ను నిజమా కదా మళ్ళీ సో ఇలాంటి దొంగ బాబాలను నమ్మకండి ఇంకా మోసాలు పడకండి ఇవన్నీ ఉన్నాయమ్మా ట్రిక్స్ ఆఫ్ మ్యాజిక్ ఉంది కనికట్టు మ్యాజిక్ ఉంది చాలా మట్టికి చేస్తున్నారు ఇలాంటి బనానా కట్ చేయడం కానీ ఇలాంటివి కానీ ఇవన్నీ కొన్ని ఏళ్ళ కిందనే మాకు ఉండే అనమాట చూసి మాకు విరక్తి వచ్చేసింది అలాంటిది చాలా మటుకి ఈ డూల చాలా మంది ఇప్పుడు చాలా మంది నా మీద టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే దొంగ బాబాల గుట్టు రెట్టు బయట పెడుతున్నాం కాబట్టి ఆ నా మీద శత్రుత్వం ఎందుకంటే దొంగ బాబాల వారిలో రుక్తి దెబ్బలు దెబ్బతింటాయి కదండి అదే ఆ వాళ్ళ వ్యాపారం దెబ్బతింటది కదా ఎందుకంటే నిమ్మకాయ గాలి నుంచి లేపడము శివలింగం ఓం నమ అని లింగాలు తీయడము ఓ భూ భూష్ పాడారు తీయడము ఇవన్నీ వీళ్ళకి మా అంటే బిజినెస్ దెబ్బతింటాయి కదా మా లాంటి నిజాల నిజాల అదే అంటే నిమ్మకాయలు గాలిలో లేవడమేనా ఈ మైకులు ఇవి ఏమైనా సరే లేదు అట్లా ఏం లేదు మ్యాజిక్ అంత పెద్ద ఏం లేవు ఇది మీకు నేర్పిస్తా దాని పెద్ద ఏం కాదు స్మాల్ థింగ్ ఒక ట్రిక్ ఉంటది అంతే అది కానీ అది ఏంటంటే మ్యాజిక్ నిజంగా బ్లాక్ మ్యాజిక్ చేతబడి అని చెప్పేసి ఇప్రూవ్ చేస్తున్నారు అండి అందులో ఏమి ఉండవు తెలుసా ఎందుకంటే గా జనాలు కూడా ఒకవేళ వీళ్ళు అసలు నిజం కాదు జనాలు మీరు నమ్మి మోసపోకండి అలాంటి మాటలు కూడా మీరు నమ్మకండి అని చెప్పిన జనాలు దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి ఇష్టపడట్లేదు మీరు ఒకటి ఏంటంటే ఇది కించపర్చినట్టు కాదు కానీ సనాతన ధర్మాన్ని మీరు ఎవరు పాటించట్లేదు అని చెప్పి ఒకటిగా తీసుకొచ్చేస్తున్నారు లేకపోతే మీరు ఈ మతానికి చెందిన వాళ్ళు అని చెప్పి ట్యాగ్ వేసేస్తున్నారు తప్ప అసలు వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు నిజ నిజాలు ఏంటి అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం అన్నది ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు ఇవాళ ఈమె విషయంలో కూడా ఇంతే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని నన్ను కావచ్చు ఆమెను కావచ్చు నేను డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నానని కానీ లేకపోతే మీరు ఫేమస్ కోసం వచ్చి చెప్తున్నారు అని ఇట్లా చాలా అంటున్నారు కానీ ఈ అఘోరి ఈ మాటలు అసలు ఈమె చెప్పే మాటలు నిజం కాదే అని ఏ ఒక్కరు కూడా నోటీస్ చేయట్లేదమ్మా అసలు అందుకనే మళ్ళీ మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట అసలు ఏం జరుగుతోంది జనాలు ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఏంటి అని బురడే బాబా నమ్మే కాలం వచ్చి హర 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 ఇక్కడ మాయలేదో మాత్రమే అసలే నిజం ఉంది లైవ్ లో ఉండగానే శివలింగా నిస్తాను మళ్ళీ ఇది అపదమన్న నమ్ముతారా ఇది నిజం అని నమ్ముతారా చెప్పండి ఓం నమస్ శివాయ చెప్పండి జనాలు అడగండి ఎలా వచ్చింది శివలింగం చెప్పండమ్మా అవునాయనా నిజం అడగ వచ్చింది కదా ఎట్లా వచ్చింది వాళ్ళు శివలింగం చూడండి చూపించారా అంత ఫోకస్ చేయండి మళ్ళీ ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఇది నిజం అంటారా ఫేక్ అంటారా లైవ్ లో ఉండగానే పది మంది జనాలు ఉండగానే నేను ఇది మహిమలు చేశాను అసలు ఎవరు నోటీస్ నేనే మిమ్మల్ని చూస్తున్నా నేను నోటీస్ చేయలేదు అసలు మళ్ళీ మీరు మీకు తెలుసా నేను ఎలా నేను ఎలా అది నిజమా ఫేక్ అని మీకు తెలుసా మీకు తెలుసా మళ్ళీ ఎలా వచ్చింది చెప్పండి గ్రామ ప్రజలు చాలా మంది ఉన్నారు ఎలా వచ్చింది చెప్పండి మరి ఇది ఫేక్ అంటారా నిజం అంటారా లేకపోతే ఏంది మాయ అంటారా మీరు చెప్పండి సందేగారు మాయనే కదా చిన్న మేం థింగ్ అలా తీసేది నాకు తెలుసా ఎలా ఎలా తీసారు మీరు ముందు నోట్లో పెట్టుకున్నారా నోట్లో పెట్టుకుంటే ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడింది నోట్లో పెట్టుకుంటే ఆ సరే చిన్న చిన్నదంతా మనకు ఈ సైజ్ ఉంది చెప్దాం అంటే గ్రామ నాకు ఫోన్లు కావాలి ఐదు ఫోన్లు నేను డీలేను అవును నేను ఇంకా అదే అడుగు మొబైల్ ఇది జస్ట్ మ్యాజిక్ దొంగ బాబాలా చేసే శివరాత్రి రోజు శివలింగాలు తీస్తారు అంటారు సో ఎలా తీస్తారు అంటే సో మామూలుగా ఒక ఇది నాప్కిన్ అనుకుందాం అమ్మ నాప్కిన్ కింద ఉంటుంది సో ఇడ అది ఎవరికి కనబడదు సో మనం వాటర్ తాగుతుంది ఎవరైనా కానీ మనం వాటర్ తాగుతానే ఉంటాము ఇది మామూలుగా నువ్వు దాహం వేస్తే ఇలా ఇంకా లైవ్ జరుగుతూనే ఉంటుంది ఒక పది నిమిషాలు జరుగుతాయి ఇప్పుడు దొంగ బాబా లింగ శివలింగం తీసే టైంలో ఎలా టెక్నిక్ నేను చెప్తారు ఎప్పుడో మనకు తాగినప్పుడు ఇలా మీద పడుతుంది ఇంక అందరూ మాటల్లోనే ఉంటారు మాటలు ఉంటే మాటల్లో ఉంటే మాటల్లో ఉంటే ఇంకేం చేస్తారు దీని వెనకాల శివలింగం ఉంది ఇట్లా ఇది నాప్కిన్ అనుకుందాం అంతే శివలింగం తీస్తారు మళ్ళీ ఏది నిజ ఒకప్పుడు జనాలు దీన్నే నమ్మారు నమ్మారా లేదా ఒకప్పుడు పల్లెటూరులో చాలా మంది సిటీలు కూడా నిజంగా శివలింగాలు తీస్తారేమో బాబాల నమ్మారు ఎప్పుడైతే మీడియా వచ్చిందో అవును అప్పుడు చేసింది ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో జనాలకి తెలిసిపోయింది సో పసుపుని కుంకుమలాగా చేస్తాము ఇవి ఇదేంటంటే అమ్మా నేను ఎందుకు ఇలా ఈమె గురించి నేను అంటే ఈమె జోగిని వ్యవస్థ కమ్యూనిటీ మహిళ నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మహిళ ఇప్పుడు ఏమంటే ఈమె తెలిసిన వరకు ఈమె మాట్లాడుతుంది అసో నాకు నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఏంటంటే టార్గెట్ చేశారు నన్ను టార్గెట్ చేసి ఈమెను ఎట్లయినా అనగ తొక్కాలి అని ఎప్పుడో ఒక ఐదేళ్ళ కింద అట రాకేష్ మాట అనికి తొక్కిందా అని నేను సినిమా ఫీల్డ్ లో ఇదంతా తప్పు జరిగితే తప్పంట తప్పు లేదంటే మొక్కుతా నా వైపు తప్పు ఉంటే తల దించుకొని నమస్తే సారీ అమ్మ అంట తప్పు లేకుండా వాడు ఎంతటి వాడైనా కానీ ఈడ్చుకొని వచ్చింది నువ్వు తప్పు రాని నిలిపిస్తా నేను సో టార్గెట్ ఆఫ్ ఏందని అంటే మాత్రం మేము కుళ్ళు నేను నేను టార్గెట్ చెప్పేస్తున్నాను ఒక ట్రాన్జెండర్ అని చెప్పేసి ఈమె కొట్లాడుతుంది ఒక జోగిని వ్యవస్థ నుండి ఒక దేవుణ్ణి నమ్మే వాళ్ళని బురిడియద్దు అని చెప్పేసి నేను గుట్లాడుతుంది ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక ట్రాన్స్జెండర్ ఆమె ట్రాన్స్జెండర్ కాబట్టి ట్రాన్స్జెండర్ తరిక ఆమె కొట్లాడుతున్నాయి ఒక దైవ భక్తురాల్ని కాబట్టి దైవ భక్తురాలుగా ఒక జోగుని వ్యవస్థ నేను కొట్లాడుతున్నాను రెండు విధాలు ఆమె కలిసి ఉంది కాబట్టి మేమే టార్గెట్ చేసామని అనుకుంటుంది కానీ టార్గెట్ చేసింది ఆమెను కాదండి ఆమె చేసే తప్పు లెక్కలు మేము టార్గెట్ చేస్తాం అలాంటి వేషాలు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎందుకంటే మాటికి మాట సంబంధం లేదు ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు మాటికి మాట సంబంధం లేవు ఆమె ఒక ఇంటర్వ్యూలో

దుర్గా ఈ రెండు చివరికి ఎర్రపెట్టేసుకుంటాం ధర్మం ఇది అన్నప్పుడు నా ధర్మం నా ఫాన్ టైప్ లో ఇది కూడా తప్పేను అనడము ఆ ఘోరాలనేసరే అఘోరాలని కనుక్కుంటే ఎక్కడ తీసుకురమ్మా నాగ అంటే ఎలా ఉంటారో తెలుసా అఘోరాలు అంటే మామూలు కనబడతారు నాగ సాధులు వాళ్ళు ఒంటి మీద బట్టలు లేకు నూనపోగు లేకు హిమాలయాలు తప్పకుంటే వాళ్ళ ధ్యానంలో మళ్ళీ ఇదేం చేస్తుంది ఇక్కడ వచ్చే జనాలను చుచ్చు పెట్టి జనాల మతకులతో దెబ్బ తినడానికి ఈ రోజు చాలా మంది డిబేట్లు కూర్చొని మాగురు నేను వచ్చి ఎక్కడైనా మాట్లాడతా ఎవరైనా ఎవరికైనా హక్కు ఉంది నేను ఆమెను ఒకటే టార్గెట్ చేసి మాట్లాడేట ఆమె మా అమ్మవారు మా ఆ అఘోరాలేసుకునే శివ ఎంత పెద్ద తప్పు ఒక దీక్షలో లోండి మాట్లాడు అంటే ఆ ఘోరాలు మేము అందరూ అఘోరాలు ఇట్లా చేస్తానంటే అది ఎంత కించపరిచినట్టు అందరికీ అందరూ అఘోరాలు ట్రాన్స్జెండర్ మీరు జంజం వేసుకోవచ్చుకోకూడదు చాలా మంది జంజం ఎందుకు నువ్వు అబ్బాయి అని రోజు అబ్బాయి రోజు అయిపోయిన తర్వాత నువ్వు జంజం వేసుకున్నావు ఇంకా జనాలకు అందరూ చేస్తున్నా అబ్బాయివే అని రోజుకొక్క వేషం ఎవరిని చేయడానికి ఎవరిని బుర్రు మేము మస్తు మంది చూశాను నేను పది శక్తి పీఠాలు తిరిగాను కాశీకి ఐదు సార్లు వెళ్ళాను కేదార్నాథ్ వెళ్ళాను బద్రీనాథ్ వెళ్ళాను ఇక్కడ పూరి జగన్ టైపు కేదార్నాథ్లో ఈవెం ఈవిడే ఎవరైతే నేను ఏదైతే మీరే ఛానల్ సపోర్ట్ చేసి ఇంటి దగ్గర పోయి పరువు తీపిచ్చి షాప్ మొదలు పెట్టింది అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖగోర కేదార్నాథ్ లో వంద మందితో సైన్యంతో వస్తున్న అఘోరి ఏమో ఏం ఆ సరేనా అఘోరి గారు కొంచెం వెనక వెనక తిప్పండి ఎవరు అసలు చెప్పండి అంటే వీళ్ళు మా అఘోరాలు ఇదిగోండి మా కమ్యూనిటీ వాళ్ళు ఇదిగోండి అక్కడ డూప్లికేట్ వాళ్ళని చూపిస్తా చూపిస్తుంది అఘోరా కూడా చెప్పింది వాళ్ళు అఘోరాలు కాదు కూడా డూప్లికేట్ గంజాయి బాపతి గంజాయి బాపతి ఎందుకంటే నేను ఎలా కన్ఫర్మ్ చేస్తానంటే నేను నేను వెళ్ళాను బ్లాక్ చేసాను నాకు ఆ బ్లాక్ లో ఆ వీడియోలో అక్కడ వెళ్తే అంటే ఇగోండి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ దొంగ ఉండాలి లంగు ఉన్నాడు అందరూ నకిలీ ఉన్నారు మహిళలు దొంగ ఉంది లంగు ఉంది అందరూ ఆ మగవాళ్ళు కూడా సం రేపు అది చేస్తున్నారు ప్రతి దాంట్లో అఘోరాలు కూడా దొంగ లంగా అందరు ఉన్నారు మళ్ళీ అఘోరాలు కూడా మా మా కమ్యూనిటీలో ఇంతమంది నకిలీ వాళ్ళు ఇంతమంది వేషాలు వేసుకొని తిరిగేట వాళ్ళు అఘోర అఘోర కమ్యూనిటీలో ఉండారా అక్కడ ఉండే వాళ్ళు డబ్బులు అడగరు అసలే నా గురాలు అక్కడ ఏంటంటే కడు కోటి కోటి కడుపు విద్య అన్నట్టు ఆడొక వేషం వేసుకొని బోలే బొంబాల బోలే బొంబోల బోలే బొమ్మలు ఇది రావ ఇది రావ అన్నారు నేను కొంచెం అమ్మాయి లాగానే ఇంటర్వ్యూలో నేను రాజా అక్కడ వెళ్ళిన డీజైన్ ఇది రావ బేటిక్యా అంటే పాసం ఎదువే అంటే ఆ అఘోర మళ్ళీ ఆయన నిజమైన అఘోర అనుకోవాలా డూప్లికేట్ అఘోర అనుకోవాలా మళ్ళీ ఏమనుకోవాలా అక్కడ వేషధారణ వేసుకొని ఆడవాళ్ళు భిక్షాటం చేస్తూ ఉంటారు నువ్వు వాళ్ళని పట్టుకొని ఇది మా కమ్యూనిటీ నువ్వు వాళ్ళని పట్టుకొని ఇది మాదే ఇది మా సంఘాలు అంటే ఎవరిని చౌల పూలు పెట్టడానికి మేడం ప్రియ గారు మళ్ళీ దీన్ని మీరు స్పందించాలి మళ్ళీ మీరు దీనికి స్పందించాలి మేమైతే ఈ మాటకైతే అయితే మేము వదలము ఆమె ఎంత మందిని బురడు కొట్టాలని చూస్తుందా మాయ మాటలు అబద్ధాలు అమ్మవైరు ముందు వాళ్ళు వేసుకునేతాను ఎన్ని అబద్ధాలు చెప్తాయి మా మనోభావాలు దెబ్బలున్నాయి మా మేడం ఇక్కడ ఒకటి అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆమె ఫోన్ చూడని అని చెప్పారు నాకు నెట్వర్క్ అన్నారు ప్రియా చౌదరి గారి ప్రియా చౌదరి గారి గురించి ఎలా తెలుసు ఆమెకి ఎలా ఎవరు ఎక్కడో ఢిల్లీ నుంచి నెంబర్ పంపించారు సో నేను ఎవరిని కించపడతాను ఎవరు కొండే పేరు వాళ్ళు ఉంటుంది అమ్మా ఇప్పుడు నేను 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 సినిమా సినిమాతో కొంతమంది గెస్ట్ లాగా చూస్తారు కొంతమంది ట్రాన్స్ లాగా కొంతమంది నేను తప్పు పట్టాను ఇలాంటి వాళ్ళ గురించి అమ్మ నేను కుళ్ళ చెప్తున్నాను ఒక్కరు పాయింట్ చేసి మాట్లాడారు కదా ఆమె మా గురించి అని చెప్పేసి బరాబరిగా చెప్తున్నాం అంటే ఏడికి రమ్మన్నా సరే ప్రూఫింగ్గా బరాబర్ మేము వస్తాం కదా ఇప్పుడు అన్నది కదా ఆమె గుండు కొట్టించుకుంటాను నేను గుండు కొట్టించుకుంటా నువ్వు ప్రియా చౌదరి మేరం గారు ఆ ఛానల్ ఒరే మీకెరా కింద కామెంట్స్ పెడుతున్నారు కదరా ఎంత ఎన్ని కామెంట్స్ పెడుకుండా పెడుతున్నారా మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇట్లా పెంచారా మిమ్మల్ని ఆ కొంతమంది మంచిగా పెడతారు కొంతమంది చెడ్డగా పెడుతున్నారు అసలు మీకు బుద్ధి ఉంది అసలు మీ కడుపుకి ఏం తింటారు ఒరే మీరు కింద కామె అందు అనట్లేదమ్మా కొంత నేను ఇలానే మాట్లాడతాను ఎవ్వరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు మీరు నిజంగా మహిళలు ఫ్రూక్ చేయండి నేను అందరు సమక్షానంగా నేను గుండె కొట్టించుకుని ఆమె సేవ చేస్తా ఉంటున్నా తప్పనట్లేదు కదా కొంతమంది మేము మాట్లాడితే వీళ్ళ వెనకాల ఉగ్రవాది ఉన్నారేమో మాత్ర మా ఎందుకు ఎందుకుంటారు మేము ఏమైనా ఉగ్రవాది ఏమైనా చేస్తున్నామా మేము మా కడుపు కోసం భిక్షాటం చేసుకుని మా కడుపు మా భక్తులు మేము బతుకుతా అంటే మీ వెనకలే టెర్రరిస్ట్ ఉన్నారా మీ వెనక రాజకీయ కుట్ర తీసుకొచ్చి ఏమైనా తర్వాత మాకు మాట్లాడండి ఇలాంటి బాడుకోలు చాలా మంది చెప్తున్నారు అంత దమ్ముంటే మాత్రం అంటున్నారు కదా ఇప్పుడు ఫోన్ చేసి చాలా మంది అన్నది ఆమె కూడా చెప్తున్నా ఆ వేస్ట్ వాడుకోలేక కూడా చెప్తున్నా ఫస్ట్ మెసేజ్ పెట్టే బదులు ఫస్ట్ అది ఏంది ప్రూఫ్ అని మొత్తం కనుక్కున్నాక మెసేజ్ లేకపోతే బాడుకోలే నోరుముసం కూర్చోమని సో అంటే ఆమె డేట్ అవుతా డేట్ అయ్యే వాళ్ళు పిల్లలు కనొచ్చు కదా నేను ఉన్నాను ఈ గ్రామంలో పెళ్లి నన్ను చేసుకోవడం చాలా నాకు పిల్లలు పుడతారంటే హిజర్ అయితే ఉంది ఎవరైతే ఉంది పిల్లలు పుడతారంటే ఎవరైనా కలముందు మళ్ళీ పిల్లలు పుడతారన్నప్పుడు మాకెందుకు పెళ్లి మేము పెళ్లి చేసుకుని పిల్లలు మాకెందుకు గారు పిల్లలు ఎందుకు నెల నెల డేటు అంటే ఈమె నిజం మేము సపోర్ట్ చేస్తారు ఆమె మీకు ఎంత షాప్ వదలు పెట్టినా మీకు ఎంత చేసినా మళ్ళీ సిగ్గు లేకుండా కేదలనాథులా ఘోరి తిరుగుతుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏందని సిగ్గులేని నా వట్టలారా మీరు కొంతమంది అంటున్నారు అందని అనట్లేదమ్మా మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది ఉంటుందో మాట అన్న మా ఆశీర్వాదం మంచిది మేము ఒకరిని చెడు కోరము అమ్మ ప్రియా చౌదరిగా మీరు ఏదేదో అంటున్నారు మేము ఒకరు నాశనం కోరం ఆమె ఒక నాశనం కోరుతుంది ఆమె మతకులలో చొచ్చి పెట్టడానికి వచ్చింది మనం ఇన్ని రోజులు ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావాలి ఎందు చిన్నపిల్లలు రేపు చేసి చంపేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటారు మీడ వాళ్ళు దొంగ దొంగతనాలు జరుగుతున్న అమ్మ గురించి ఎంతో అలాంటివన్నీ మానేసి ఆ ఘోరాలకి వెళ్ళింది అవసరం మరే మీకు మీ మీ వల్ల మాకు ఒక సంపాదన లేదు మా సంపాదన మా కష్టాలు మా పనులన్నీ మానుకొని మీ దగ్గర వచ్చి కూతు మాకేమి ఏమంటే మేము ఎందుకు మాట ఫేమ్ నాకు ఎప్పుడో ఫేమ్ ఫేమ్ నిమిషం నాకు నాకు ఉంది గురించి అవసరమే లేదు ఎట్టయినా కానీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ ఫేమ్ అవ్వాలంటే చాలా రంగాలు ఉన్నాయి మీడియా ఉంది టిక్ టాక్ అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి రైజ్ చేస్తున్నారు ఆమె వచ్చి చేపట్టిన సంకల్పం మంచిదే ఆమె చేయాలనుకునేది మీ దాంట్లో రాలేదు మీ ట్రాన్స్ జెండర్లు మీ జోగిని ఆ రోజు అమ్మవారికి అట్లా జరిగినప్పుడు ఎందుకు ఏ బయటికి బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు ఏ ఒక్కరు ఇది నేను అడుగుతున్నది కాదమ్మా ఇవాళ మీరు ఇట్లా అంటే మనం మాట్లాడుతున్నాం కదా కొంతమంది జనాలు మరి ఆమె దేవుడి కోసం పోరాడుతుంది కదా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తుంది కదా మరి ఆమె ఆ సంకల్పాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు మీరు చేయని పని ఆమె చేస్తుందని మీకు కడుపు సారీ ఎవరినైనా సరే కానీ సంకల్పం ఎవరినైనా వద్ద కానీ చేసే పద్ధతి మంచిగా లేదని అంటున్నాం మేము అదే మేము చేసే పత్ ఇక ఎవరైనా చేస్తారమ్మా హిందూ అన్నాక ప్రతి ఒక్కరు సమాజ సేవ చేస్తారు గుళ్ళ గురించి సేవ చేస్తారు దానిని తప్పు పట్టట్లేదు ఒక మనిషిలాగా ఉండి ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వచ్చినా కానీ మేము కూడా సాత్ మనం ఇయ్యేమని అని లేవు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా నువ్వు ఒక ట్రాన్స్జెండర్ లాగా ఉండి సాధారి మేము మొత్తం సాధారిస్తామని కూడా నేను నాలుగైల్లో చెప్పాను ఇలాంటి వేషధారణ వేసుకొని ఇంతమందిని ఇట్లా చేస్తుంటే ఒక ఫేమ్ గురించి కాకపోతే ఇంకా దేని గురించి చేస్తుందమ్మా ఒక మాట మెయిన్ థింగ్ తీసుకుంటే మాత్రం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రూఫింగ్ ఆమె ఒక హిందూ ముస్లిం అనేది ఒక లెక్క తిరిగినాం అసలు ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరు చేసేసింది వేళ్ళ దర్గా తీయాల్సిన కారణం ఏందమ్మా అంటే కులాల మధ్యలో మాత్రం మీరు అలా చిచ్చు పెట్టినట్టే కదా ఇప్పుడు అదే మాట చూసుకుంటే మాత్రం ఒక్కొక్కరు చూస్తే అమ్మా పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దర్గా కాడికి పోతారు చూస్తారు ఆడగలు దర్శించుకుంటారు వస్తారు ఇలా రేపు అదే ముస్లింస్ అదే పద్ధతిలో మనం ఇప్పుడు ఆల్రెడీ కొట్లాటలు అయితే ఇలాంటి పద్ధతులలో మళ్ళీ కొట్లాటలు అయితే మనను ఇద్దరిని ఒక ముస్లింస్ ని ఒక హిందువులని ఎనిమిది చేసి మధ్యలో తయాట యుద్ధం అని చెప్పేసి నేను కుళ్లా చెప్తున్నాను ఇంతవరకు అన్నదమ్ములకి అక్కజల్లెకి ఎట్లయితున్నామో అట్లనే బతుకుదాం కానీ ఈ కుల మతాల భేదం వల్ల వీళ్ళు పెట్టిన చిచ్చుల వల్ల దూరం కావద్దు దూరం కావద్దని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది ఇప్పుడు చూసారు మాధుర్ గారు ఎనర్జీ పెట్టింది మనకి ఇలాంటి ఇలాంటివన్నీ పెట్టింది ఇలాంటి దాని వల్ల వేరే వేరే వాళ్ళు కూడా ఆమె ఫోకస్ చేసి అఘోరాలు కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం ఫేస్ ఫార్వర్డ్గా నేను చెప్తున్నాను ఫేస్ పవర్ ఉండే మమ్మ కూడా రమ్మనండి బరాబర ప్రూఫింగ్ ఏమో మేము చూపెడతాము ఈ మీడియాలలో వచ్చి మాట్లాడ అవి కాదు దమ్ముంటే ఒక అమ్మాయి పుట్టినోళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక ట్రాన్స్జెండర్ కదా ఆమె ఎట్లా అయింది ఒక సీజరింగ్స్ ఎట్లా చేయించుకుంది అవన్నీ ఒక పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడినందుకు మాట్లాడుతున్నారు కదా ఒక తత్వం తీసుకుంటే మాత్రం ఏ మర్యాద ఇచ్చి ఏడ బతకాలలో ఆ బతుకు బతుకుమని చెప్పండి ఇలా పది మంది ముంగట ఆ ఇజ్జత్ తీసుకున్న బతుకు మాకు వద్దు ఇవాళ రేపు ఒక ట్రాన్జెండర్ ఏడ పోయినా కానీ ఒక ఇజ్జత్ చేటుంది ఒక శివశక్తి బోనం ఎత్తుకొని మేము ఎంత తీసుకుంటే మీకు ఎందుకురా మేము బోనం ఎత్తుకుంటే పదివేలు ఇరవై వేలు ఎంతనైనా తీసుకుంటారు ఫేము నోళ్ళు తీసుకుంటారు మేము లాస్ట్కి వచ్చే వారికి ఆడ పడేసి ఆడ ఖర్చు మా ఖర్చు కూడా పెట్టి మేము వస్తాం ఎందుకంటే మేము గుడి గురించి సేవలు చేసుకునే వాళ్ళం ఒక దేవుని సేవ చేసుకునే వాళ్ళం మీ ఇంట్లోకి తీసుకొని ఏమైనా పెట్టావా నాకేమన్నా ఆ నా నన్ననికి ఎవడు పెట్టినో రమ్మనండి ఇంతవరకు నేను బోనం పెట్టుకునే ఒక రూపాయి తీసుకొని నేను కూడా నేను అన్ని చూసుకొని నేను చేసుకొని వస్తాను ఇలా నన్ను అన్నారు కదా ఫేమ్ ఉన్న వాళ్ళని మీరు ఆడని పడతారు కానీ మళ్ళీ అంటే మాత్రం మేము పడము మేము అంటే మళ్ళీ ఒకడు అంటాడు మీ ట్రాన్స్ రైల్వే స్టేషన్ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు తీసుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అంటే ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు సో మా ట్రాన్స్ దొంగతనాలు ఏమి చేయట్లేదు సో సెక్స్ వర్క్ చేస్తున్నారంటే అది వాళ్ళ కడపాత్రం చా ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు అది వాళ్ళ కడపాత్రం ఇవ్వని మనకు తప్పు పట్టేయలేదు ఇప్పుడు నా తృప్తి నేను నేనేం చేస్తాను షాప్ ఓపెనింగ్స్ పెళ్లి నిన్న సంఘటన ఏం జరిగిందంటే పెళ్లి పెళ్లి పందిరి పడితే వెళ్ళాను మంచిగా ఒకప్పుడు వాళ్ళు మంచి మాట పోతే మంచిగా ఇచ్చారు పోతే వాళ్ళు నాకు నాకు రెండు వేలు ఇచ్చారు ఏందమ్మా ఇట్లా అప్పుడు ఇస్తా అన్నారు అంతే లేదు మా పరిస్థితి బాగాలేదమ్మా అంటే కిందకొచ్చి పెళ్లి కూతురు కంట్లో నీళ్ళు తడబట్టుకొని అక్క నిజంగా లేవక్క నిజంగా నువ్వు అక్క నువ్వు చాలా మంచిదాని అక్క మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం అక్క మా నాన్న ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడు మాకు తెలియదు కానీ ఆయన హ్యాపీ కోసం ఉండి మేము పెళ్లి చేసుకో ఒక వెయ్యి రూపాయలన్నా ఉంటే ఏదైనా ఖర్చులు వస్తాయి అక్క అంటే వాళ్ళు ఇచ్చిన రెండు వేల్లో నేను ఒక వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చే పెట్టుకో చీర కొనుక్కో అమ్మ డబ్బు ఇవాళ ఉంటుందే పోతుంది డబ్బు ఏ రకమైన ఏ రకమైన సాధి సంపాదించు ఏ ద్వారా కానీ కానీ మంచి మనసు ఎవ్వరు సంపాదించు చేయడానికి ఒక్క నిమిషం పట్టదు మంచిగా అనిపించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల టైం పట్టుద్ది అలాంటి వృత్తిలో మేము ఉన్నాం అలాంటి సమాజం అక్కడ ఎక్సర్ తీసుకుంది ఇలాంటి నా కొడుకులు కింద కామెన్స్ పెట్టే బదులు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఎలా పెంచారో ఫస్ట్ చూసుకోమనండి మేడం మళ్ళీ మా ప్రతి రంగాలలో చెడు మగవాళ్ళల్లో పిల్లలు రేపు చేసి చంపుతా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా పట్టుకోవాలి అందరూ పట్టుకోవాలి కదా చిన్న ఐదు నెలలు పాపని మేడం ఏం నిన్న నిన్న కూడా కదండి తిరుపతిలోని మూడు సంవత్సరాల పాప అసలు మన ఈ మధ్యలో మన వీడియోలు చూస్తున్న మట్కి ఒకతే అమ్మాయి నలుగురిని సెక్స్ వర్క్ గా ఉంచుకోవడము నలుగురుతో ఉండడం మళ్ళీ నాకు నలుగురు కావాలని

ఇలా దొంగ విషయాలు వేసుకుని వారి గురించి ఫోకస్ పెడుతున్నారే మీకు సిగ్గు శరాలు ఉన్నాయని నేను ఈరోజు అడుగుతున్నా కొంతమంది మీడియా ఛానల్ అని మీడియా ఛానల్ ఎట్లా అంటే నేను అందరినీ తప్పు అందరినీ నేను అనట్లేదు కొంతమంది శవాల దగ్గర చిల్లర లాగా చేస్తారు వీళ్ళు మళ్ళీ ఇంత ఈ విషయం ఇంత బాధ ఉంటే మళ్ళీ నా విషయం నేను చెప్పుకుంటే నా కథ మొత్తం పెద్దగా ఉంటుంది కానీ నేను చెప్పుకోను అది మనకి మనసుకు తెలిసి ఉండాలి మనకి ఇది మంచిగా తెలిసి ఉండాలి మళ్ళీ ఇంకెవరు సమాధానం చెప్తారు చెప్పండి తల్లి రీసెంట్ ఒక రేప్ తునకల్ లెక్క ఏడి ఆడ కోసి బొందల గడ్డలో పడేసిపోయారు మళ్ళీ అప్పుడు ఎవరు రాలేడిందమ్మా మళ్ళీ మా బతుకుల గురించి మళ్ళీ అదే మొగనా వేసిన బాడుకోలకు చెప్తున్నా అసొంటి బేకర్ బాడుకోల వల్ల ఒక ట్రాన్స్జెండర్ చనిపోయింది ఆ రోజు మళ్ళీ ఆ రోజు మనం పట్టుకున్న రోజు ఒక్క రోజు కూడా మళ్ళీ మనం బయటకు తీసుకొచ్చి మాట్లాడు మళ్ళీ పానం పోయింది ఇక్కడ మా ట్రాన్స్జెండర్ది మళ్ళీ వాళ్ళ పానాలతో నిమ్మల తిండికి తినుకుంటూ మళ్ళీ జైలు పెట్ట పెట్టాలి నాకు మనసులో అంత బాధ వస్తుంది నిజంగా మా కడుపు బాధ మేము ఎక్కడ దొంగతనాలు చేయట్లేదు మేము అడుక్కున్నా కానీ నీతి నిజాత మేము ధర్మంగా అడుక్కొని బతుకుతున్నాం ఎవరి సొమ్ము మీద మేము ఆధారపడి మీలాగా మేము రాజకీయాలు చేయట్లేదు మీలాగా దొంగతనాలు చేయట్లేదు మీలాగా మానభాంగలు చేయట్లేదు మేము న్యాయంగా బతుకుతున్నాం కింద గుచ్చలు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే మీరు కూడా మాతో పాటు మీరు కూడా చీలు కట్టుకున్న సమానం నిజంగా నేను చెప్తున్నా ఇది ఎక్కడికైనా కానీ కాంట్రవర్సీ నాకేం పర్వాలేదు నిజం కడుపులో అంత బాధ ఉంటుందమ్మా ఒక్కొక్క హిజ్రా స్టోరీ కూర్చొని మాట్లాడితే ఎంత పెద్ద బాధగా ఉంటుంది అలాంటిది ఒక ఫేక్ నేను నేను కూడా ఇప్పుడు మహిమలు చూపించానండి ఇదే గ్రామంలో ఇక్కడ చూపించి ఒక పీట కూర్చున్నా కూడా గుడ్లు కడతారు ప్రజలు మళ్ళీ అది చాలా తప్పు చాలా తప్పు నేను ఉన్నంత దాంట్లో బతుకు ఇలా చేయడం చాలా తప్పు అంటున్నా నేను నేను చెప్తున్నా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఒక ట్రాన్జైనర్ కమ్యూనిటీ నన్ను కొంచెం డిస్టర్బ్ నన్ను ఒక మాట పక్కకి పెట్టినా సరే గానీ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ అమ్మ పుట్టుకతోనే ట్రాన్స్జెండర్ ఎవ్వరు కాదు హార్మోన్స్ ఆఫ్ చేంజ్ అవ్వడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ అవుతారు ఇప్పుడు నాకు చూసుకుంటే ఒక అప్పుడు ఒక ఆడపిల్ల కన్నా మంచిగున్నా నా మీద రేపటి పేమెంట్ అయిందో నేను రెడీ అవడమే బంద్ చేశాను ఇప్పటికీ మా ఇంట్లో కూడా నన్ను రెడీ కానివ్వరు ఒక భయము అదే పాడుకో మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత జైలు నుంచి వచ్చి నా కుత్తికి మీద కత్తి పెట్టాడు అతను అని చెప్పేసి తెలుసా అలాంటప్పుడు వాడిని కొట్టి అదే చాక్తోని వాడిని నూకేసుకుంటే వాళ్ళ చేతి కడ కోసి నేను బయట కూరకు వచ్చా తొమ్మిది రోజులు నన్ను పోలీస్ స్టేషన్లో వేసి జైలుకి పంపిస్తా అన్నారు తెలుసా మళ్ళీ వాడిని పట్టుకొచ్చి ఏమైందని చెప్పేసి వాడిని ఇంటర్గేషన్ చేస్తే నేనే పోయానని చెప్పేసి వాడు మళ్ళీ అలాంటి వాళ్ళని జైలు ఎందుకు పెట్టలేరమ్మా ఆ రోజు మళ్ళీ సైన్ పెట్టి వాడిని బయటకు పంపించారు యాభై వేలు తీసుకొని ఒక పోలీస్ స్టేషన్లో యాభై వేలు వాళ్ళ గురించి తీసుకొని బయటకు పంపించారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు న్యాయంగా మేము పోతున్నాం కాబట్టి నిజాయితీ మాకు ఏముందో తెలుసు ఒక శివశక్తి లల్లా ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలుసు కాబట్టి మాట్లాడాలి ట్రాన్జెండ్ ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి మాట్లాడాలి అందుకే ఆ రోజు ఆ నిజాలు అన్న మీరు బయట పెట్టారు కదా జనాలు నమ్మొద్దు అని చెప్పి కదా మాట్లా నవ్వనాలు కమ్యూనిటీ నుంచి ఏ ఏమిటి ఎందుకు నుకు ఆమె మాస్ ఉంటాది ఉంటది ఆమె ఫేకా కాదు నీ దృష్టిలో చెప్ప అంటే వాళ్ళు చూడ వాళ్ళు చూసిన వాళ్ళు తెలవాలి ఎవర్ ఫేక్ అనేది కొంతమంది బెదిరింపు కాలు ఆమె మళ్ళీ ఆమె కింద ఆమె ఎవర్ నుంచి కామెంట్ మళ్ళీ అది ఏమనాలి మళ్ళీ చాలా పెద్ద తప్పు కదా ఎవరు మహిళ బావులు డబ్బులు తిన్నట్టు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటి కథ బాధ ఉంటుంది నా ఇంటి కథ బాధే కాదు ప్రతి ఇంటికి ఉన్నవాడు కూడా బాధలే ఉంటాయి ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఇంటెన్షన్ ఉంటుంది మరి అదే అలాంటి వాళ్ళ గురించి నేను నిజం చెప్తున్నామ్మా ఈ అఘోరలు ఇవన్నీ మాత్రం నమ్మకండి మాత్రం ఈ మనుషులు అసలు నమ్మకండి ఒక బతుకు ఉంది ఆ బతుకు మార్గం ఏముందో ప్రతి ఒక్కరికి రికాడుతునే డొక్కాడుతుందమ్మా ప్రతి ఒక్కరికి సంపాదించుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు ఉద్దేశాలలో కాదు లెక్కలు చేసుకుంటా కదమ్మా న్యాయంగా పోతావా నేను ఇప్పుడు అమ్మా నువ్వు ఇదే అఘోర ఆది అంటున్నావు కదా ట్రాన్స్జెండర్ కాదని నువ్వు ప్రూఫ్ చేసుకున్నావు అనుకో నువ్వు లేడీ అని ప్రూఫ్ చేసుకున్నావు ఒకటే మాట అన్నా అప్పుడు కూడా ఇంటర్వ్యూలలో కూడా నేను చెప్పాను నేను ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఒక జోగిని వ్యవస్థ నుంచి శివశక్తుల కమ్యూనిటీ నుంచి నేను వెళ్ళిపోతాను నాకు అసలు అవసరం లేకుండా నేను సింపుల్ గా బతుకుతాను చేస్తున్నారు ఛాలెంజ్ చేసా ఈ మాట నిజంగా చెప్తున్నాను ఇవాళ ఒక కించపరిచిన మాటలు మేము పడ్డా ఇన్ని మేము మా మా అవమానం పడ్డా కానీ ఇవాళ ఎందుకు వచ్చి మేము దగ్గర మాట్లాడుతున్నాం నిజా నిజాలు ఏందో తెలుసుకోండి నిజా నిజాలు తెలుసుకున్నాక మాట్లాడినమ్మా కానీ ఇలాంటి వాళ్ళ గురించి మాత్రం నేను రోడ్ మీద కుక్కలు ఎంతనో వాళ్ళంతే ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకుంటున్నారు ఇంకా పంపించేసారు పోలీసులు కూడా మళ్ళీ ఆమె వస్తుందా ప్రూఫ్ చేసుకోలేక ఆమె ప్రతి ఆన్సర్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలు కానీ ఇంటర్వ్యూ కానీ ఒక పది ఇంటర్వ్యూలు ఇచ్చింటా పది ఇంటర్వ్యూలు ఒకటే మాట ఒకటే శివలింగు ఒకటి విభూతి ఒకటే అరటి పండు ఒకటే కాన్సెప్ట్ అయిపోయింది ఏమీ విషయానికి వస్తే ఒక్కొక్క ఇంటర్వ్యూలో నేను అవుతానండి మళ్ళీ మీ జెండర్ నేను తొందరలో రివ్యూలు చేస్తా ఏం రివ్యూ చేస్తావు నువ్వు ఆ కింద పరిచయం అంతా సమాజం భ్రష్టు పెట్టించి అంతా చేసేసి నువ్వు రివ్యూ మాకు ఎందుకు రివెల్ ప్రియా చౌదరి ప్రియా చౌదరి గారండి మీకు నమస్తే వాళ్ళ అమ్మా నాన్న చెప్పినాక నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందమ్మా రెండు రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫ్ అమ్మకు అని చెప్పి నువ్వేం చూడతాం అమ్మా ఇప్పుడు చూపెట్టు రమ్మన్నా చాలా గుండు కొట్టించుకొని ప్రూఫ్ ఆడామని చెప్పి కొద్ది అని రెండు రాష్ట్రాల ప్రజల దగ్గర ఉంది ప్రూఫింగ్ చూపెడతా మేము కూడా నేనుకైనా సిద్ధమే ఎక్కడికైనా నేనికైనా మాట్లాడక సిద్ధమే తప్పుంటే ఉంటే బా తల తప్పు లేదనుకో ఎవరికైనా తల ఎత్తి మాట్లాడుతాం అదే ఎవరికైనా రోషం ఉంటదమ్మ ఉండదా చెప్పు తల్లి అట్ట మీద ఇప్పుడైనా చూడింది ఇప్పుడు ఆమె చుట్టమైపోయింది చల్లి దీని వెనకాల ఎవరున్నారు ఏ మాఫియా ఉంది అదే అంత ధైర్యంగా తిరుగుతోంది అంత ధైర్యంగా ఉంటుంది ఆ కృతం అంటున్నారు బయట తిరుగుతుందని అంటున్నారు మళ్ళీ ఉగ్రవాద మాఫియా అంటున్నారు మళ్ళీ అంటున్నారు నా అలాంటి వాళ్ళకు సృష్టించిన వాళ్ళ గురించి ఏం లేవు డ్రగ్ మాఫియా పెద్ద సృష్టించిన వాళ్ళకేం లేవు మేమున్నాయి బయట వేసే వారికి మామీ వచ్చింది ఆ దాడి సో ఇంకెంత మాట్లాడుకున్నా ఇండియా సృష్టించిన భాగోతం ఇది సో నేను ఒకటే ఛానల్ చేస్తున్నప్పుడు జనాలు కూడా రే కింద కామెంట్స్ పెట్టేటప్పుడు కొదా చూసి పెట్టాను సరేనా ఆ కొంతమంది నా గురించి మాట్లాడుతున్నారు ప్రియా చౌదరి మేడం గారు మిమ్మల్ని తక్కువ చేసిన మాట్లాడాను నిజంగా ఒక స్త్రీ మీరు ఈ స్త్రీకి మేము చాలా గౌరవిస్తాము మేము మీరు అంటున్నారు కదా వీళ్ళు ట్రాన్స్జెండర్ అని నువ్వు ఆమెను అంటున్నావు కదా ఈ ట్రాన్స్జెండర్ కదా మహిళ మీరు మహిళని ప్రూఫ్ చేయండి మేడం తప్పకుండా నేను అప్పుడే బ్లేడ్ తీసుకుని వచ్చి ఆల్ ఛానల్ ముందు నేను గుండు కొట్టించుకోను మీరే కొడుతురు మేడం బరాబ్బరిగా ఆమె నిజమా ఆ లేడీ అని ప్రూఫ్ చేయండి నేను గుండు కొట్టించుకొని తిరుగుతాను ప్రియా చౌదరి గారు నిజంగా అండి మా దగ్గర మాత్రం కాదు రెండు రాష్ట్రాల ప్రజల దగ్గర ఉన్నాయి ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గర ఏం ప్రూఫింగ్ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు ప్రూఫింగ్ అయితే రావాలి ఏ నా బాడుకోలేక అది అని చెప్పి కొంచెం వరస్ట్ గా కూడా మాట్లాడు కానీ నా మాట నిన్నొక్క మాట కూడా అనలే అమ్మ ఆడపిల్లలు అంటే మా అమ్మవారితో సమానం అమ్మవారి లెక్కనే నీకు చేతులు దండం పెట్టిన గానీ నీ దగ్గర ఆమె ఆడపిల్ల అనే ఒక ప్రూఫ్ ఏదో ఉందో జరిగేట్టు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అవన్నీ రివీల్ అయిన వీడియోలు కూడా అమ్మ కొడుకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన రివీల్ నా దగ్గర ఉంది మళ్ళా తమ్ముడే చెప్తున్నాడు మా అన్నయ్య ఇట్లా బొట్టు పెట్టుకుంటుండే ఉంటుండే అని చెప్పేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఇప్పుడు అది ఎప్పుడో తీసి పెట్టుకున్నాను ఇలాంటి వీడియోస్ నా దగ్గర ఉన్నాయమ్మా మళ్ళీ నీ దగ్గర ఏముందో చూపడం అమ్మ నాన్న కడుపులోకి వెళ్ళి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసిరు మరి ఎట్లా అర్థమైందో నాకు అర్థమవుతుంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వల్ల మేము సీజరింగ్స్ చేపించాము చాలా మంది అచ్చబురా మేము చూసుకున్నాం అట్లా చూసిన వాళ్ళ మేమే అవును ఎందుకంటే అపిరెన్స్ చూసిన తర్వాత మాకన్నా మీకే ఎక్కువ అర్థమవుతుంది కదా ఆమె ఎక్కడ చేయించుకుంది ఏం చేయించుకుంది అని చెప్పి ఈజీగా మీకు అర్థమైపోతుంది బట్ ఏంటంటే మిమ్మల్ని కూడా వాళ్ళు నమ్మే దాంట్లో లేరు కదా చాలా బాడీ పార్ట్స్ ఎట్లా ఉంటాయి దాన్ని ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి అవి ఏం ప్రాబ్లం వస్తుంది ఎక్కడెక్కడ స్టిచెస్ పడతాయి దాని క్లీనింగ్ ఏంటంటే మాకు మాత్రమే తెలుసు ఎందుకంటే మేము అమ్మవారి మురిగి మాత పూజ చేసుకుంటాం కాబట్టి నలభై ఐదు రోజుల వరకు కూడా మొత్తం బయటకు కూడా వెళ్ళలేము నలభై ఒక్క రోజు పూజ అయిపోయినాక కూడా పచ్చబట్టలు ఉంటాయని చెప్పి మేము బయటికి వెళ్ళలేము అంత సేఫ్టీతో మేము చూసుకునే వాళ్ళము అవి పాట్స్ ఆఫ్ ఖరాబ్ కావద్దని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ కావద్దు అలాంటిది ఏ ప్రూఫింగ్ చూసి మాత్రం ఆడపిల్ల అంటుందో మాకు అర్థమైంది నేను ఒకటే అంటాను మీరు నిజంగా ఎవరైనా మీ ఆమె ప్రియా చౌదరి ఏ కింద కావలసి ఏదో కింద కావలసి కానీ కొంతమంది మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆడామని ప్రూఫ్ చేయండి బరాబర్ నేనేదైతే మాట మాట్లాడాను మాట ఇచ్చాను తప్పని తెలుస్తే మిమ్మల్ని ఏం చెయ్యాలి ఆమె హిజ్రాలు మీరు మేము నేర్పిస్తే మిమ్మల్ని నేనేం చెయ్యాలి సరే ఓకే అమ్మా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆమె మాట్లాడిన తర్వాత చాలా మంది ట్రాన్స్జెండర్ అని చెప్పి కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నా ఆమె ట్రాన్స్ అని చెప్పి జనాలకి ఆమె మబ్బి పెడుతోంది ఆమె మాటలు నమ్మద్దు అని చెప్తున్నా మరికొంతమంది ఏంటంటే నమ్మే ప్రయత్నం చేస్తున్నారు తిడుతున్నారు కాబట్టి అందుకనే మళ్ళీ నేను ఒకసారి మీతో మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు మీతో మిమ్మల్ని కలవడం జరిగింది నాగసాది నా లింగాన్ని నేను అర్పించాను నా లింగాన్ని నేను శివయ్య కర్పణ చేసేసాను ఈమె మారి ఈమె పెట్టించుకొని ఈమె మీద ఎందుకమ్మ తోడము జనాలు ఎదవలు ఎవరు సరిగా మాట్లాడవాలి లేక ఈమె మాయ చేస్తుంది ఎవరి చౌలపు మాకు ఇలానే వస్తాయేమో మాటలు మళ్ళీ శివుని మేము చాలా పూజిస్తాము అలాంట శివుని మీద శివుడు చెప్పాడా నువ్వు లింగ మార్పు చేసుక తల్లి నువ్వు చేసుకుంటేనే దేశాన్ని మంచి జరుగుతాను శివుడు వచ్చి చెప్పాడా పూజించమ్మా శక్తిని సంపాదించుకు అన్నాడు మళ్ళీ ఇవన్నీ ఏంటమ్మా నాకు అర్థం కాదు నాకు అర్థం లేని విషయాలన్నీ సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్